మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సార్ అమ్మగారు రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. సో గుడ్ మార్నింగ్ అన్నారంటే ఇది పగలే అని తెలుసన్నమాట. మేడం కానీ నో ఎక్స్ప్లెనేషన్స్. పగలు అది ఆఫీస్ అవర్స్ లో నిద్రపోతున్నారంటే మీరు పని ఎంత శ్రద్ధగా చేస్తున్నారో అర్థం అవుతున్నది. కావాలి నిద్రపోలేదు మేడం. పరీక్షల దగ్గరకు వచ్చే రాత్రి అంతా చదివాను అందుకే. అంటే మీ బాస్ పరీక్షలు కూడా సెలవు ఇవ్వనంతటి రాక్షసనా? అది కాదు మేడం. ఇంకేం చెప్పకండి. మీ పరీక్షలు పూర్తయ్యే వరకు సెలవు గ్రాంట్ చేస్తున్నాను. యూ కెన్ గో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరా? మీరా సక్కుబాయిలు ఆఫీస్ లో. ఇది ఆఫీస్ కాదు మై డియర్, మా అవుట్ హౌస్. ఇక్కడ ప్రేయస్ ని పేరుతో పిలవాలి. అండర్స్టాండ్? రేపే పరీక్షలు, నువ్వు ఇలా గొడవ చేస్తే నేను పాస్ అవ్వాలి అక్కర్లేదా? పాస్ అవ్వాలంటే చదివింది గుర్తుంచుకుంటే చాలు. ఇలా పరీక్ష ముందు రుబ్బితే చదివింది కాస్త పోతుంది. ఆఫీస్ లో నిద్రపోనేవు, ఇంట్లో చదువుకోనేవు, ఎలా చచ్చేది? ఇందా నీ పుస్తకం చూపుకో. అందుకే అన్నారు ఆడది కోరొస్తే మొగాడికి లోకం అని. గుడ్ బై. సారీ పా, నీ మనసు చూపిస్తే క్షమించు. ఈ అనాథకి ఆశ్రయం ఇవ్వటమే కాకుండా నీ మనసులో కూడా చోటిచ్చావు. అలాంటిది నిన్ను లోకు చేస్తానా? మొదలెట్టావా పొగడ్తలు? అవంటేనే నాకు చిరాకు. ఓకే, నీ చిరాకు పోవాలంటే ఏం చేయాలో చెప్పు. ఒక చిరునవ్వు నవ్వాలి. అంతేనా? దానికే ఇదా చిరునవ్వు? దీని విలంగాడు నవ్వు అంటారు. మరి ఎలా నవ్వాలో నువ్వే చెప్పు. ఎలానా? ఇలా నవ్వాలి. ఈ నవ్వు ఎప్పుడు నాకే సొంతం కావాలి. అలాగే ఎవరన్నా జోక్ చేసినా కూడా చస్తే నవ్వాలి. ఏమిటమ్మా హడావుడి? ఏ లేదు అక్కల్, కళ్యాణ్ కాలేజీ డ్రాప్ చేయాలి. బేబీ, మన కొత్త ప్రోడక్ట్ కి పబ్లిసిటీ ఎలా చేయించుకుంటావమ్మా? కొత్తగా అడుగుతున్నారేంటి అంకుల్? మామూలు పద్ధతుల్లోనే చేయించండి. అమ్మకానికి పబ్లిసిటీ ప్రాణం కదా. ప్రచారం అనేది వస్తువుల్నే కదమ్మా, మనుషుల్ని కూడా బజారుకి ఎక్కిస్తుంది. కళ్యాణ్తో నా స్నేహం గురించిగా మీరు మాట్లాడేది అంకుల్. తల్లి తండ్రి లేని నాకు అన్నీ మీరే ఇంతటి దాన్ని చేశారు. పేరుకు మేనేజర్ అయినా, ప్రేమ కన్న తండ్రి లాంటి వారు. మీ బిడ్డని సూటిగా అడిగే హక్కు మీకు లేదా అంకుల్? ఉందమ్మా, నా బిడ్డ ఏ తప్పు చేయదనే నమ్మకం కూడా నాకు. కానీ అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియకుండా అతని స్థితికి జాలిపడి ఉద్యోగించావు. అతని మంచితనాన్ని చూసి ఉండటానికి ఇల్లిచ్చావు, బాగానే ఉంది. కానీ పెళ్లికి కావలసిన ఇలాంటి ఒక పెద్దంటి ఆడబిడ్డ పరాయి మగవాడితో తిరుగుతూ ఉంటే 10 మంది నోళ్ళలోనూ పడతావని అమ్మా నా భయం. అంకుల్, 10 మంది నోళ్ళకి భయపడే పిరికి పంద కాదు పవిత్ర. నేను సమాధానం చెప్పాల్సింది మీకే, అందుకే చెప్తున్నాను. నేను కళ్యాణ్కి మనసు ఇచ్చాను, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మా, అతని అంతస్తు? ఈ నాగరిక ప్రపంచంలో నిమిషానికి ఒకసారి మారే అంతస్తు గురించి ఎందుకు అంకుల్ ఆలోచించడం? అతని పరీక్షలు అవనివ్వండి, మీరు అడిగే అంతస్తుకే అతను పెంచే మార్గం చెప్తాను. ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటాను. నా నిర్ణయం తప్పు కాదన్న నమ్మకం మీకుంటే చాలు. నీ నిర్ణయాలు మారవని నాకు తెలుసమ్మా, కానీ నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం తప్పు కాకూడదనే నా ఆశ. థ్యాంక్ యూ అంకుల్. అరే వచ్చేసావా? రారా, టైం అయింది. ఇవాళ మొదటి పరీక్ష బాగా రాయాలి. ఏమిటలా చూస్తున్నావు? నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియక. దేనికి? నీ నిర్ణయానికి. దొంగ, అంకుల్తో మాట్లాడినంత విన్నావు కదా? అవును, అందుకే మాటలు రావటం లేదు. అబ్బా, ఒకప్పుడు ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినట్టు మాటలు రావట్లేదంట. మాటలు అన్ని పరీక్షలు బాగా రాశావు, రేపే ఆఖరి పరీక్ష, బాగా చదవాలి. ఓ కాదు, అదర్ కొట్టాలి. అలాగే. ఏమిటి పవిత్ర, ఏమైంది? ఏమిటి రక్తం? అభి ఏం లేదు, డోర్ వేస్తుంటే వేలు నడిచింది. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం.
ఏమిటి ఆడావిడి, చిన్న దెబ్బకి ఏదో చెవిరిగినట్టు నువ్వు చదువుకోలే పోతుంది. నా చదువు సంగతి తర్వాత చూద్దాం, ముందు డాక్టర్ దగ్గర వెళ్దాం పద. అబ్బా ఇప్పుడు ఎలా ఉంది పవిత్ర? చాలా బాధగా ఉంది. అంత బాధగా ఉందా? లేకపోతే ఏంటి, ప్రతిదాని హడావుడి చేస్తావు. నాకేం నొప్పిగా లేదు, నువ్వు వెళ్ళి చదువుకో. చెప్పింది అర్థమైనా వెళ్ళు. నువ్వు నిద్రపోయిన వెళ్ళి చదువుకుంటా, నువ్వు పడుకో. మహాప్రభు పడుకుంటాను, తమరు టై చేయండి. కళ్యాణ్, కళ్యాణ్, రాత్రంతా ఇక్కడే ఉన్నావా? నువ్వు ఎలా ఉంది పవిత్ర? కళ్యాణ్, ప్రేమ పిచ్చే కాదు, మూర్ఖత్వం కూడా ఉంది కదా పవిత్ర. లేకపోతే ఏంటి, చిన్న దెబ్బ తగిలినందుకే చదువు మానేసి రాత్రంతా ఇక్కడే కూర్చున్నావు. నీ పరీక్ష ఏం కావాలి? అది కదా పవిత్ర, నిన్ను ఇలా విడిచిపెట్టి. కళ్యాణ్, పరీక్ష టైం నువ్వు బయలుదేరు ప్లీజ్.